హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రముఖ ట్యూరిటో కంపెనీ నుంచి స్టూడెంట్స్ కోసం ఒక బెస్ట్ పార్ట్ టైం జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది పర్ మంత్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ వరకు మీకైతే పే చేస్తున్నారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా ఇంట్లో కూర్చొని ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో వీటికి సంబంధించి లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేస్తాను ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు టూ ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ హైక ఫార్టీ టూ ల్యాక్స్ పర్ యానం ప్యాకేజా ఈ రెండింటిలో మీరు ఏది చూస్ అనేది చేసుకుంటారు సో రీ లెవెల్ బై అనకాడమికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కి ఇటువంటి ఆఫర్స్ అయితే వస్తున్నాయి సో మనకి రీ లెవెల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఆఫర్స్ అయితే చేస్తున్నారు దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫ్రీ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఈ ఫ్రీ టెస్ట్ లో కి ఫైవ్ హండ్రెడ్ స్కోర్ తెచ్చుకున్నటువంటి క్యాండిడేట్స్ కి టాప్ కంపెనీస్ లో మీకు జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి పెప్సికో స్విగ్గీ ఛామీ లాంటి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు నచ్చిన టెస్ట్ అనేది మీరు రాసుకోవచ్చు ఈ టెస్ట్ ని మంచిగా క్వాలిఫై అవ్వడానికి సంబంధించి ఈ లెవెల్ వాళ్ళు కోర్సెస్ కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు వాటికి సంబంధించి కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తారు ఇందులో మనకి టెన్ డిఫరెంట్ డొమైన్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు టెస్ట్లు కావచ్చు మనకైతే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కోడింగ్ సంబంధించి టెక్ సేల్స్ హెచ్ఆర్ ఈ విధంగా చాలా అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీరు కోర్సెస్ తీసుకోవడానికి సంబంధించి మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు మీకు ఫోర్టీన్ డేస్ పాటు సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అంటే మీరు కోర్సెస్ తీసుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి పక్షంలో ఫోర్టీన్ డేస్ పాటు మీరు అయితే రీఫండ్ అయితే కోరే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు గైస్ మీ యొక్క మొబైల్లోని ఈ యొక్క కోర్సెస్ అన్ని కూడా చూసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది ఇందులో మనకి లైవ్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ప్రాక్టీస్ చేసుకోవడానికి సంబంధించి మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయని కూడా మనకి వీళ్ళైతే చెప్తున్నారు ఇందులో మనకి ఆల్రెడీ ఎయిట్ థౌసండ్ ప్లస్ క్యాండిడేట్స్ అయితే ఎన్రోల్ చేసుకుని వాళ్ళైతే చక్కగా ప్రిపేర్ అవుతున్నారు గైస్ మీరు కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట దానికోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా అప్లికేషన్ మొత్తం కూడా పూర్తి చేసినట్లయితే మీ యొక్క కోర్సెస్ కి సంబంధించి సో మీ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని అకాడమిక్ కౌన్సిలర్ అనే వ్యక్తి మీకైతే కాంటాక్ట్ అయ్యి మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది ఏంటని చెప్పేసి మీకు అయితే క్లియర్గా చెప్పడం రీ లెవెల్ త్రూగా నవనీత్ రెడ్డి బోరాకి జాబ్ వచ్చినట్లు ఇండియన్ క్రోనికల్ అయితే పబ్లిష్ చేశారు తినది తెలంగాణలో స్మాల్ విలేజ్ అయిన సదాశివపల్లి తన ఫాదర్ కూడా ఒక ఫార్మర్ అయినప్పటికీ కూడా చాలా కష్టపడి తిను సో మంచిగా రీ లెవెల్ వరకు కండక్ట్ చేస్తున్నటువంటి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే రాయడం జరిగింది సో దట్ తనకి ఏంటంటే బ్యాక్ అండ్ డెవలపర్ గా మంచి కంపెనీలో అయితే జాబ్ ప్లేస్మెంట్ అయితే దక్కింది ఈ విధంగా తన యొక్క ఏదైతే స్టోరీ ఉందో మొత్తం అంతా కూడా ఇండియన్ క్రోనికల్ అయితే పబ్లిష్ చేశారు సో వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకి ట్యూరిటోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోని నోటిఫికేషన్ అయితే స్పాట్ అయింది అప్లై నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వీడియో ఎండింగ్లో కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి వీటికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎర్న్ అప్ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ బై చూసింగ్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండ్ లొకేషన్ అని చెప్పి చెప్తున్నారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అట్ టైం మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఉన్నారో వాళ్ళు మార్నింగ్ టైంలో కాలేజ్కి వెళ్ళిపోయినా కూడా ఈవినింగ్ టైంలో మీకు ఖాళీ ఉన్నటువంటి టైంలో మీరు ఈ యొక్క వర్క్ అనేది చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు పనిచేసినటువంటి వర్క్ అవర్స్ని బట్టి మీకు సిక్స్టీ థౌసండ్ రూపీస్ వరకు మీకు అయితే పే చేయడం జరుగుతుంది మీరు పార్ట్ టైమ్గా చేస్తారు కాబట్టి అట్లీస్ట్ మనకి ఒక థర్టీ థౌసండ్ రూపీస్ అన్నా కూడా ఖచ్చితంగా మనమైతే సంపాదించుకునే ఒక మంచి అవకాశం మరి దీనికి సంబంధించి మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే క్లాస్ ఫోర్ నుంచి క్లాస్ ట్వెల్వ్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి మీరు మ్యాథ్స్ అలాగే సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్లో టీచ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓకే అంతేకాకుండా మనకి మరొక పాయింట్ ఏంటంటే డెలివర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు స్టూడెంట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో స్టూడెంట్స్ కావాల్సినటువంటి మోటివేషన్ క్లాసెస్ కావచ్చు రకరకాలైనటువంటి స్కిల్స్ కావచ్చు వాళ్ళకైతే మనం నేర్పించే ఛాన్స్ కూడా మనకైతే వీళ్ళు కల్పిస్తున్నారు వై జాయింట్ ట్యూరిటో అంటే ఏంటంటే అసలు ట్యూరిటోకి జాయిన్ అవ్వడం వల్ల మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళ నుంచి మనకి సర్టిఫికేషన్ అయితే వస్తుంది అట్ ద సేమ్ టైమ్ మనకి చాలా మంచి శాలరీ కూడా ఉంటుందని చెప్పేసి అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకి నేషనల్ స్టూడెంట్స్ పాటు ఇంటర్నేషనల్ కూడా ఉంటారు కాబట్టి సో వీటికి సంబంధించినటువంటి మనకి సర్టిఫికెట్ వస్తుందో వర్క్ సర్టిఫికెట్ దానికి సంబంధించి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు మనకి సాలరీ అనేది ఒకసారి చూడండి ఎర్నింగ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్వెస్టెడ్ బై ద టీచర్స్ అంటే మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే శాలరీ అనేది చేసి మీకు అయితే ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళైతే క్లియర్గా మెషన్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి అంటే మనకి ఫోర్ స్టేజెస్ అయితే ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి టెలిఫోనిక్ కాల్ అండ్ స్క్రీనింగ్ సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇనీషియల్గా మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుందన్నమాట ఇంటర్వ్యూ కాల్లో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క సెల్ఫ్ ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా చెప్తారు కదా దాని త్రూగా మీకు స్క్రీనింగ్ అయితే చేస్తారు ఓకే సో వాటిలో ఏంటంటే మనకి బేసిక్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై అయితే చేస్తారు అలాగే ఈ యొక్క ఆపర్చునిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది మనకి స్టేజ్ వన్లో ఫస్ట్ స్టెప్ అనమాట తర్వాత మనకి ఏంటంటే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత మనకి సెకండ్ రౌండ్లో ఏంటంటే ఆన్లైన్లో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు దాంట్లో కూడా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఏ లైవ్ సెషన్ అంటే ఏంటంటే మీరు ఒక లైవ్గా సెషన్ అయితే మీరు అటెండ్ అయితే అవాల్సి ఉంటుంది అది కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది వన్స్ మనకి ఒక డెమో కూడా మీరు క్లియర్గా చెప్పిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి అంటే మనకి ఒక సంస్థకు సంబంధించి ట్యూరిటోకి సంబంధించినటువంటి సో అసలు మోటో ఏంటి ఏ విధంగా మనం టీచ్ చేయాల్సి ఉంటుంది వర్క్ అవర్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు గాయస్ ఇక మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ఎనీ డిగ్రీ అండి డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఇచ్చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈవెన్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఎందుకు స్టూడెంట్స్ అప్లై చేసుకోండి అని చెప్పేసి అన్నారు అంటే కనుక మీరు మార్నింగ్ టైంలో కాలేజ్కి వెళ్ళిపోయినా ఈవినింగ్ టైంలో మీకు ఖాళీగా ఉంటుంది ఆ టైంలో మీరు అయితే సో వీటికి సంబంధించి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మీరు క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే బెటర్ సాలరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సో వీటికి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెషర్స్ అన్నా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అన్న కూడా ప్రాబ్లం అయితే లేదు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది మరి మీకు క్వాలిఫికేషన్స్తో పాటు ఏమైనా కావాలంటే కనుక మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ స్కి సంబంధించి బెటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలని చెప్పేసి వీళ్ళైతే సెకండ్ పాయింట్లో క్లియర్ అయితే మెన్షన్ చేస్తా చూడండి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు టీచింగ్ పై మంచి ప్యాషన్ అయితే ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే హ్యావ్ ఏ ల్యాప్టాప్ మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు దీంతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కావాల్సి ఉంటుంది సో మరి నా దగ్గర ల్యాప్టాప్ లేదు నెట్ కనెక్షన్ లేదు అంటే కనుక ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మొత్తం సెలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు ల్యాప్టాప్ తీసుకోవడంలో పెద్ద ఇబ్బంది అయితే లేదు మనకి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ నుంచి కూడా మనకి ల్యాప్టాప్స్ అనేవి వస్తున్నాయండి కాబట్టి ల్యాప్టాప్ లేదని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టెప్లో మీరు అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకుని సెలక్షన్ అవ్వాలి కదా లక్షన్ అయిన తర్వాత కావాల్సిన వాళ్ళైతే తీసుకొని మీరు అయితే చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనకి మంత్లీ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వరకు మనం సంపాదించుకోవచ్చు ఓకే సో వీటికి సంబంధించి చూడండి మనకి బీ ఏబుల్ టు టేక్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఆస్ట్రేలియా కావచ్చు సింగపూర్ కావచ్చు సో ఇటువంటి వివిధ కంట్రీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మీరు అయితే క్లాసెస్ అనేవి తీసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అప్లై అయిన అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ దాని మీద ఒకసారి క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత మీరు స్టార్ట్ అయిన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు బేసిక్గా మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక మీద ట్యాప్ చేయండి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఒకే మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ చేయండి గైడ్స్ చూడండి ఇక్కడ మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర ఏంటంటే మనకి చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట మీరు గ్రాడ్యుయేషన్ కానీ ఇంకా కంప్లీట్ చేయకుండా పన్నెండవ తరగతి చదువుతున్నట్లయితే కనుక ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బిఈ ఇచ్చారు ఎంఈడి ఇచ్చారు ఎంఏ ఇచ్చారు బీఏ ఇచ్చారు మాక్సిమం మొత్తం అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నమాట సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ కూడా మీరైతే చూస్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది క్లిక్ చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది ఫినిష్ లేదా లేదని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఏ సంవత్సరంలో ఫినిష్ చేసావు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మీకు పర్టికులర్గా సో మనకి ఇక్కడ ఇయర్స్ అయితే ఇచ్చారు సో దాని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా సబ్జెక్ట్ అప్లయింగ్ ఫర్ మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు చూడండి ఇక్కడ మనకి సో మీకు సంబంధించినటువంటి సర్టిఫిక సబ్జెక్ట్ అయితే మీరు పెట్టుకున్న తర్వాత అసలు ఈ యొక్క జాబ్ అనేది మీకు ఏ విధంగా తెలిసింది లింక్డ్ ఇన్ అని చెప్పేసి పెట్టండి పెట్టిన తర్వాత మనకి ఇక్కడ రిఫరెన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అన్ని చేసిన తర్వాత సబ్మిట్ అయిన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి గైస్ ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వీ హావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అవర్ టీమ్ విల్ ఎవాల్యుయేట్ యువర్ రెస్పాన్సెస్ అండ్ విల్ రీచ్ అవుట్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే విత్ ఇన్ టూ డేస్లోనే మీకు వీలైతే రివర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది గాయస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే